kann mich in die Hütte und dann die ganzen Tüte. స్థానిక సంస్థలకు స్వయం ప్రతిపత్తి కలిగించే విధంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి విధిగా ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా స్వయంగా కేంద్రం నుండి గ్రామీణ ప్రాంతానికి ప్రత్యక్షంగా నిధులు కేటాయింపు చేసే విధంగా, దాంతోపాటు గ్రామ పరిపాలన గ్రామ స్వరాజ్యం లక్ష్యం ఎదుగుతుందో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాయిగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించి 73వ రాజ్యాంగ అట్లాగే పట్టణ ప్రాంతానికి సంబంధించి 74వ రాజ్యాంగ సవరణ చేపట్టినటువంటి ఒక అంశం మనకు విదితం. వాస్తవంగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా క్రమేపి స్థానిక సంస్థల బలోపేతానికి వివిధ ప్రభుత్వ నిధులతో కృషి చేస్తుండక నూతనంగా ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం వాస్తవంగా స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయడం జరుగుతుందని చెప్పని భావిస్తే, వీళ్ళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అధికారాలను కాల్చే చెప్తాను, వీళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళ వాళ్ళ అధికారాలకు కత్తెర వేసే విధంగా వీళ్ళ ప్రభుత్వ జోక్యం ఇంటర్వెన్షన్ పెరిగే విధంగా వీళ్ళ జిల్లా కలెక్టర్లకు ఏదైతే అధికారాలను కట్టబెట్టడం జరిగిందో దాని పర్యవసానం వీళ్ళ మన గ్రామీణ ప్రాంతంలో ప్రత్యక్షంగా ప్రజలకి ఎన్నిక కాబట్టేటువంటి ఒక ప్రజా సర్పంచ ఏదైతుందో వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో మనం గమనిస్తాం. ఇలా సర్పంచులు పదవి బాధ్యతలు చేపట్టి దాదాపు 6 మాసాలు గడుస్తుంది. 6 మాసాలకెళ్ళి వాళ్ళకి ఇంతవరకు ఎదుగుతుందో కనీసం గ్రామ పంచాయతీ నిధులను వెచ్చించడానికి కావలసినటువంటి ఒక చెక్ పవర్ కూడా కల్పించలేకపోతుంది. సరే అది చాంట్ చెక్ పవర్ అని చెప్పని పేర్కొన్నప్పటికీ ప్రత్యక్షంగా ఇంతవరకు నిధులు డ్రా చేసినటువంటి ఒక చేసే అవకాశం మాత్రమే నిధుల్లో మనకు కనబడలేదు. ఇలా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లింపే కానీ గ్రామ స్థాయిలో అత్యవసరాన్ని చేపట్టేటువంటి ఒక పనుల నిమిత్తము నిధులు సమకూర్తే కానీ ఇలా సర్పంచులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు మనం గమనించడానితో ఈరోజు ఏదైతుందో జగిత్యాల జిల్లా కేంద్రంగా ఏదైతే పచ్చదనం పరిశుభ్రత ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందో దాని సందర్భంగా ఇవాళ రాజకీయాలకు అతీతంగా సర్పంచ సందర్ ఏదైతుందో వాళ్ళ సమస్యలను గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారి ద్వారా ప్రభుత్వాన్ని నివేదించి కొత్త మీదకన్నా పరిశీలించుకోవాలని చెప్పి భావిస్తే మన జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ఒక నియంతృత్వ ధోరణితో వాస్తవంగా సర్పంచులు కొత్త ఆందోళనతో ఉన్నప్పటికీ కూడా వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదించడానికి ఎప్పుడూ జిల్లా అధికార యంత్రాంగమే కానీ ఇక్కడ వారికి అందుబాటులో ఉండదు జరుగుతుంది. మంత్రివర్గం కూడా గౌరవ మంత్రి గారు కూడా నివేదించడానికి తోడ్పడం జరుగుతుందనే భావన కల్పించాల్సి పోయి ఇవాళ సర్పంచ్ ఏదైతుందో ఒక విధంగా వారిని వారి ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా వారిని
నియంత్రించడానికి చేసిన ప్రయత్నం, వాళ్ళు ఏది ఉందో తెలియని పరిస్థితులలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టే ప్రయత్నం చేయటం, దానికి పోలీస్ అధికార యంత్రాంగం అని ఏ విధంగా నిర్బంధం తీసుకొని నిర్బంధించడం జరిగింది మనం గమనించడం, దానికి తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇలా ప్రజాస్వామ్యక హక్కుల పరిరక్షణ కొరకు ఏది ఉందో అందరం కూడా కలిసి పనిచేయవలసిన బాధ్యత అంటే ఇవాళటి సర్పంచాస్ ఏదైతే సమావేశ బహిష్కరణ ఇది రాజకీయాలకు అతీతంగా ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పని కాకుండా వాళ్ళు ఎదుర్కొంటున్న ఒక సమస్యలో ప్రభుత్వాన్ని నివేదించే విధంగా, ఇలా హరితహారం అనేది ఒక సామాజిక బాధ్యత, ఇలా ప్రకృతి పరిరక్షణ అనేది ఒక సామాజిక బాధ్యత, దానికి సంబంధించి ఇలా ఒక ప్రజాప్రతినిధిగానే కాకుండా ఒక పౌరుడిగా ఏదైతే ఉందో బాధ్యత నిర్వర్తించడానికి అందరూ కూడా సంసిద్ధులేవు. కానీ దాన్ని ఒక అధికారికంగా నియంత్రణతో కోపడంతో నిర్వహించాలని చెప్పని తలంచడాన్ని ఏదైతే ఉందో జీర్ణించుకోలేక ఇలా పరిస్థితి మరి చేయడానికి కూడా జరిగిందని చెప్పని నేను భావిస్తున్నా. మరి ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం ఒక పునరాలోచించైనా కానీ ఇలా ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది ఇది అందరి బాధ్యత. ఇలా ప్రభుత్వం అమలు చేసి తెలబెట్టే ఏ కార్యక్రమం మన సత్ఫలితాలు పొందగలగాలన్నా కానీ అందరి విశ్వాసంలో తీసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఏ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధి అయినా కానీ అందరిని విశ్వాసంలో తీసుకొని ప్రభుత్వ కార్యక్రమాల అమలు కొరకు ఏదైతే ఉన్నదో ప్రయత్నం చేయాలనేటువంటి ఒక భావన అభిప్రాయాన్ని నిర్వహించేస్తూ మన మున్సిపల్ చట్టానికి సంబంధించి మన ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక శాసనసభ శాసనమండలి సమావేశంలో ఏదైతే నూతన మున్సిపల్ చట్టాన్ని ఆమోదం పొందడం జరిగింది. ఇట్స్ అగైన్ సిమిలర్ టు దట్ ఆఫ్ ది పంచాయతీరాజ్ యాక్ట్. ఏ విధంగా పంచాయతీరాజ్ యాక్ట్లో ఇవాళ స్వయం ప్రతిపత్తికి విఘాతం కలిగించే విధంగా 73 రాజ్యాంగ సవరణకు విఘాతం కలిగించే విధంగా ఇవాళ ప్రభుత్వ ప్రతినిధిగా జిల్లా కలెక్టర్ల ఆధిపత్యాన్ని నిర్ణయిస్తున్నదో ఇవాళ పంచాయతీ వ్యవస్థపై దాన్ని మోపాలని చెప్పని ప్రయత్నం చేయడం జరిగిందో, సిమిలర్ టు దట్ 74 రాజ్యాంగ సవరణ కూడా ఇవాళ మున్సిపల్ చట్టానికి సంబంధించి ఇలా మున్సిపల్ చైర్పర్సన్ను తొలగించే అధికారాన్ని ఏదైతే జిల్లా కలెక్టర్కు కట్టబెడుతున్నాం, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తొలగించే అధికారాన్ని జిల్లా కలెక్టర్కు కట్టబెడుతున్నాం, మున్సిపల్ కౌన్సిలర్ను తొలగించే అధికారాన్ని మేము జిల్లా కలెక్టర్ కట్టబెడుతున్నాం. ఇది ఆశ్చర్యమని చెప్పంటున్నాను. నిజంగానే ఎక్కడైనా ఏ ప్రజాప్రతినిధి అయినా అవినీతికి అవకాశం కలిగించినట్టయితే అవినీతిలో పాల్గొంటే డెఫినెట్లీ యాక్షన్ కెన్ బి ఇనిషియేటెడ్ ఆర్ కలెక్టర్ కెన్ ప్రాసెస్ ఇట్ టు ది గవర్నమెంట్, దాని భిన్న అభిప్రాయం ఇవ్వడం లేదు. కానీ అసలు మున్సిపల్కి ఉన్న అధికారాలు ఏంటి? బేసి వైస్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఇప్పుడు కృషి కూడా దిక్కులేదు వైస్ చైర్పర్సన్కి. అయితే ఇలా మొక్కల పెంపకం అనేది ఇవాళ అందరం కూడా దాన్ని ఒక బాధ్యత భావించాలి, సామాజిక బాధ్యత. వీళ్ళ హరితహారం అనేది సామాజిక బాధ్యత. వీళ్ళ సామాజిక బాధ్యత అంటే ప్రజాప్రతినిధులకు ఇప్పుడు ఎక్కువ బాధ్యత. డెఫినెట్లీ ఆల్ ఆఫ్ అస్ వర్క్ టుగెదర్ టు గెట్ సక్సెస్ ఇన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఆల్ ఆఫ్ అస్ లెట్ వర్క్ టుగెదర్ టు గెట్ సక్సెస్ ది గవర్నమెంట్ ప్రోగ్రామ్. అంతగా నేను ఏదైతున్నదో నువ్వు 85% మొక్కలు పరిరక్షిత లేకున్నట్టయితే నీ పదవి నేను తొలగిస్తాయి. వీళ్ళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే 5 సంవత్సరాల కాలంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి పర్యవేక్షణలో ఎన్ని మొక్కలు నాటిన అందులో ఎన్ని సంరక్షించడం చెప్పంటున్నాయి. చీఫ్ మినిస్టర్ యూ డిడ్ యువర్ బెస్ట్ ఆఫ్ ఎఫర్ట్, చీఫ్ మినిస్టర్ యూ డిడ్ యువర్ బెస్ట్ ఆఫ్ ఎఫర్ట్ దాన్ని కాదంటే లేదు. కానీ దానికి ఏదైతే ఉందో మానవ ప్రయత్నానికి తోడు ప్రకృతి కూడా సహకరించాలి, మానవ ప్రయత్నానికి తోడు ప్రకృతి కూడా సహకరించాలి. ఆ విధంగా కాకుండా ఏదైతుందో
అజమాయిషి. ఐఎమ్ ది బాస్. నేను తలుచుకుంటే ఎవరైనా పీకేయగలుగుతా, ఎవరైనా నా దయా దక్షిణాలు దొరకడం సాగుతున్నాను. ఏంటి ఇది? నిజంగా నేను గవర్నర్ గారు ఏది ఉందో వారి 6 సంవత్సరాల కాలంలో నేను ఫర్ ఫస్ట్ టైం ఇట్ టుక్ ఎ బోల్డ్ డిసిషన్ నేను ఆయన అభినందిస్తున్నాను చెప్పండి. ఏ 74 రాజ్యాంగ సవరణ, ఇలా పట్టణాభివృద్ధికి సంబంధించి మున్సిపల్ చట్టం మున్సిపాలిటీ ఏదైతుందో స్వయం ప్రతిపత్తి కలిగించే విధంగా మరి రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగిందో, ఆ 74 రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా 74 రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా చట్టాన్ని రూపొందించడం జరిగిందో, ఇలా గవర్నర్ గారు ఏదైతుందో తిప్పి పంపిణీ చెప్పంటున్నారు. ఇది ప్రభుత్వానికి చెప్పబెట్టు లాంటిది అని చెప్పంటున్నా. అంటే మన నీ శాస్త్రసభ శాస్త్రమని ఆమోదించినటువంటి యొక్క చట్టం, అది రాజ్యాంగ పరిధిలో ఏదైతే ఉందో అది రూపొందించడం జరగలేదు అని ఈ రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ గారు ఏదైతే ఉందో దాన్ని తిప్పి పంపిణీ. ఇది ప్రభుత్వానికి చెప్పబెట్టు లాంటిది. నిజంగా నీ ప్రభుత్వానికి నైతికత అనేది ఉన్నట్టయితే అసలు అధికారంలో కొనసాగేటటువంటి నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదు అని చెప్పంటుంది. ఇవాళ బలహీన వర్గాలు కల్పించాల్సినటువంటి యొక్క రిజర్వేషన్ వాస్తవంగా చెప్పంటూ నేను ఇవాళ ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా రాజ్యాంగం వారి యొక్క హక్కుల పరిరక్షణ కొరకు వారికి రాజ్యాంగం అండగా నిలుస్తుందో, సిమిలర్ టు ఎస్సీ ఎస్టీస్ ఫర్ ది ఫస్ట్ టైం ఇది మంత్ ఆఫ్ ఆగస్ట్ 2018 ఇవాళ పార్లమెంటేలో బిల్లు ఆమోదం పొందడంతో పాటుగా భారత రాష్ట్రపతి ద్వారా ఇవాళ మన చట్టాన్ని రూపొందించుకోవడం జరిగిందని చెప్పాలి. ఇది కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇది మంత్ ఆఫ్ ఆగస్ట్ 2018 2018 డేట్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళ దీనికి అనుగుణంగా ఏదైతున్నదో వీళ్ళ బలహీన వర్గాలకు సంబంధించి వీళ్ళు తీసుకోబోయేటువంటి ఏ ప్రధానమైన విధానపరమైన నిర్ణయం అయినా కానీ ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంప్రదించాలి. ఇది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, ఇది రాజ్యాంగ నిబంధన. ఇది ఆర్టికల్ 338A-338B ఏదైతే ఉందో అనుబంధంగా చేర్చడం జరిగింది. దేర్ షల్ బి ఏ కమిషన్ ఫర్ ది సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ టు బి నోన్ యాజ్ ది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ది కన్సర్న్ అవుతుంటే ది యూనియన్ అండ్ ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ షెల్ కన్సల్ట్ ది కమిషన్ ఆన్ ఆల్ మేజర్ పాలసీ మ్యాటర్స్ ఎఫెక్టింగ్ ది సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ షెల్ కన్సల్ట్. దిస్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ రైట్ ఫ్రమ్ 11th August 2018. ఈ ప్రభుత్వం నిజంగా నువ్వు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కొరకు నువ్వు ఏం చేసినావు అని చెప్పంటున్నావు. ఒకటే ఇందిరా సుహాని కేసు లోపల ఏదైతుందో సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ మించొద్దు అని చెప్పాను. అంటే స్కోప్ అనేది ఇచ్చింది అని చెప్పడానికి నేను చెప్తున్నాను బాబు. నేను 50% మించడానికి ఏదైతుందో స్కోప్ ఇచ్చింది. ఇక్కడ ఏదైతుందో బీసీ కమిషన్ బీసీ జనాభాకు సంబంధించి మన దగ్గర సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించుకున్నాను. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా ఏదైతే ఉందో 51.8 వచ్చింది. 51.08 బీసీ జనాభా. దీనికి తోడు మైనారిటీ ఏదైతే ఉందో మళ్ళీ 14.46 అని 51.08 41.046 వెళ్తే
65% తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా మైనార్టీస్ కలుపుకొని. ఇదే కాదు, ఇది ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే దేశంలో ఇక్కడ లేని విధంగా ఇవాళ ఏదైతే ఉందో, యావత్ భారత ప్రజ నిర్ఘాత పోయే విధంగా ఏదైతే ఉందో ఈ ఈ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి. ఈవెన్ యూ హ్యావ్ 2011 సెన్సస్ బిఫోర్ యూ, 2011 సెన్సస్ కూడా నీ ముందు ఉందని చెప్పంటున్నాం. సమగ్ర కుటుంబ సర్వేకు తోడు ఏదైతే ఉందో 2011 సెన్సస్ కూడా నీ ముందున్నది. గణాంకాలతో సహా దీన్ని కోర్టులో ఎస్టాబ్లిష్ చేయడానికి ఇదే 2013లో ఇటువంటి సిమిలర్ పరిస్థితి వచ్చింది. 2013లో ఇప్పుడు పెద్ద జానారెడ్డి గారు పంచాయతీ మినిస్టర్, హైకోర్టులో ఏదైతే ఉందో 50% మిత్రద్దరి తీర్పు వచ్చింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో వేసి 50% మించేయడానికి అవకాశాలను చూపి వి గాట్ పర్మిషన్ సుప్రీంకోర్టు అప్హోల్డ్ 12%. ఎట్లయితే వారి రాజశేఖర రెడ్డి గారు ఉండగా మైనార్టీస్ ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ 5% అనుకుంటే 4% కుదించినమో, ఇక్కడ ఏం చేసిండ్రు మరాఠా రిజర్వేషన్ 16% అని చెప్పి అనుకుంటే దాన్ని 12% కుదించి ఇప్పుడు 12% అనుమతించింది. ఇది లేటెస్ట్. 52+12 ఎంత అవుతుంది? 64 అవుతుంది. అంటే మీరు ఎవరిని మభ్య పెట్టదలుచుకున్నారు? ఏమనంటే కాంగ్రెస్ లో చిట్టు చూస్తున్నదా? ఎవడు చెప్పాలి? కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి అంటున్నా మేము. నేను చట్టపరంగా కల్పించలేని రిజర్వేషన్ ఇలా 50% బలహీన వర్గాలకు ఏదైతుందో మేము కల్పిస్తామని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ నిన్న విధానపరం నిర్ణయం తీసుకుని సంగారెడ్డి రోజు చెప్పాను. బిసైడ్స్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు కల్పించబోయేటటువంటి ఒక రిజర్వేషన్ కు అదనంగా ఇలా బలహీన వర్గాలకు 50% రిజర్వేషన్ కల్పించాలని విధానపరం నిర్ణయం తీసుకున్నామని చెప్పండి. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పండి. మరి మీరు ఏదైతుందో రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ వెరీ మచ్ 73-74 రాజ్యాంగ సవరణ ఏదైతే పూర్తిగా విఘాతం కలిగిస్తూ గ్రామ పంచాయతీల మీద ఆధిపత్యం చెల్లించే విధంగా కలెక్టర్లకు అధికారాలు కట్టబెడుతూ మున్సిపాలిటీ ఎన్నికలకు కట్టే ముందుగానే బిడ్డ జాగ్రత్త, ఎవడన్నా ప్రతిపక్ష బోర్డు గెలిస్తే నువ్వు ఉంటావో ఊడతావో జాగ్రత్త, ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ పై ఆధిపత్యం చెలాయించే విధంగా ఏదైతే దొడ్డిదారిన కలెక్టర్లకు అధికారాలు కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తుందో మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యం లోపల ఏదైతే ఉందో ఎవరు కూడా హర్షించరు. ఇప్పటికైనా మీ ఆరోగ్య విధానంలో మార్పు తెచ్చుకొని ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఇవాళ ఏదైతే ఉందో సమాజం ఎడిపోతుందో ఇవాళ జగిత్యాల ఉదాహరణ నిలబడ్డదని చెప్పండి. ఇవాళ జగిత్యాలలో ఏదైతే ఉందో నిర్వహించినటువంటి ఒక పచ్చదనం పరిశుభ్రత ఓరియంటేషన్ ప్రోగ్రామ్ సమావేశ బహిష్కరణ లోపల పాల్గొన్న సర్పంచ్ అది ఏదైతుందో ఆల్మోస్ట్ 80-90% వాళ్ళు టీఆర్ఎస్. నేనే ఆశ్చర్యపడిన పోలీసు మందరి దానికి అంత వాళ్ళే కనబడుతుంది. ఏమన్నా నారాయణ మా సర్పంచ్ ఉంటుంది ఇక చేసేది ఉండదన్న మమ్మల్ని. మేము పార్టీ విచారం కాదు, ఇక్కడ మా హక్కుల పరిరక్షణ మేము పోరాటం చేస్తున్నాం. మేము మా హక్కుల పరిరక్షణ పోరాటం చేస్తున్నాం. అయితే దీంతోనే గమనించండి, మీరు చేస్తున్నటువంటి ఒక మీ ఆలోచన విధానం ఎటు దారి తీస్తుంది, ఏ విధంగా ప్రజాస్వామ్య విఘాతం కలిగిస్తుంది. దీంతోనే మీరు ఆలోచన చేసి కొంత కొంత మీరు మరి మీ యొక్క ఆలోచన విధానంలో మార్పులు తెచ్చుకో ప్రయత్నం చేయండి. ముఖ్యమంత్రి గారికి చెప్పడానికి ధైర్యం చేయండి అని చెప్పట్లు, ముఖ్యమంత్రి గారికి చెప్పడానికి ధైర్యం చేయండి నాయన అని చెప్పట్లు.